వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషేకే డైరీ. సో ఈరోజు మీ అందరికీ కొత్తగా ఎప్పుడూ రొటీన్గా వంటలే కాకుండా ఈరోజు మీతో నేను లైక్ నేను ఎక్కడికి వెళ్తున్నా, ఏం తీసుకుంటున్నా, ఏం కొన్నా, ఎట్లాంటిది వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఫర్ ద ఫస్ట్ టైం నాకు వ్లాగింగ్ అనేది ఏం తెలీదు, యాక్చువల్గా ట్రై చేద్దాం అనుకుంటున్నా. నేను ఇవాళ నా ఫ్రెండ్స్తో కలిసి కమర్షియల్ స్ట్రీట్కి వెళ్దాం అనుకుంటున్నా. సో అక్కడ నేను ఏం తీసుకున్నా అండ్ మెయిన్లీ నేను షాపింగ్కి వెళ్తున్నా అనమాట. సో ఈ రోజంతా ఎట్లా జరగబోతుంది అవన్నీ మీకు వీడియోలో అయితే నేను చిన్న చిన్న బిట్స్ తీసినా కూడా అవి మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. సో ఈ వ్లాగ్ చూసే ముందు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐషేకే డైరీస్. సో ఇట్లా వ్లాగింగ్ అనేది మీ అందరికీ నచ్చుద్దని నేను అనుకుంటున్నా. అండ్ ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి, ఫర్ ద ఫస్ట్ టైం కదా. సో కొత్తగా ట్రై చేస్తున్నా ప్రతిదీ కొత్తగా నేర్చుకోవడమే. సో ఇన్ కేస్ ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ అనేది నచ్చుద్దని అనుకుంటున్నా. ఇన్ కేస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐషేకే డైరీస్. సో ఫస్ట్ ఈ వ్లాగ్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఓకేనా. అండ్ నేను కమర్షియల్ స్ట్రీట్లో మెయిన్గా ఫ్యాబ్రిక్స్కి వెళ్తున్నా. సో ఫ్యాబ్రిక్స్ ఎట్లా కొనాలి ఏంటి, ఫస్ట్లో నాకు కూడా ఏం పెద్ద తెలిసేది కాదనమాట ఇక్కడ ఎట్లా దొరుకుతాయి ఏంటి అనేది. సో స్లో స్లోగా ఫ్రెండ్స్ అని కనుక్కోవడము అండ్ దాన్ని ఏమంటారు, నేనున్న ప్లేస్కి కమర్షియల్ స్ట్రీట్ చిక్పేట ఇవన్నీ చాలా దూరం అనమాట. సో వెళ్ళాలి అంటే ఎవరైనా మనకు తోడుండాలి, లేదంటే మనకు తెలిసి ఉండాలి. సో ఒకసారి నేను నాకు పని ఉన్నా లేకపోయినా నా ఫ్రెండ్తో అయితే ఒకసారి వెళ్ళా అనమాట. సో వాళ్ళ దగ్గర నేను తెలుసుకుని ఇప్పుడు నాకు పని వచ్చింది కాబట్టి నేను సింగిల్గా నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను. అండ్ షాపింగ్ చాలా బాగా జరిగింది, అసలు ఎంత బాగున్నాయంటే ఫ్యాబ్రిక్స్ అనేవి అసలు చాలా బాగున్నాయి. సో అవన్నీ మీకు సెపరేట్గా నేను ఏం తీసుకున్నాను అవన్నీ మీకు వ్లాగ్ అయితే చేస్తాను. అండ్ ఏది ఎక్కడ దొరుకుతుంది ఇలాంటివన్నీ కూడా మీకు చెప్తాను. అండ్ ఇప్పుడైతే నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఈ వ్లాగ్ ఎందుకు చూడాలి అంటే నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఏమేమి చూశాను అవన్నీ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐషేకే డైరీస్ అండ్ కంటిన్యూ ది వ్లాగ్. సో ఇక్కడ వెళ్ళాలి కాబట్టి ఏ వాళ్ళని పాపం చేసుకుంటాను అని చెప్పడం కోసం నేను ఇక్కడ కర్రీ అయితే చేస్తాను, లంచ్ చేసేసి వెళ్తున్నాను. సో ఈరోజు నేను పాలక్ కాన్ కర్రీ చేస్తాను. కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. చపాతీతో చాలా బాగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అండ్ తర్వాత అది అయిపోయిన వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేసేసి మేమైతే కమర్షియల్ స్ట్రీట్ అయితే వెళ్ళిపోయాము. సో ఫస్ట్ మైసూర్ ఉద్యోగ్కి వెళ్ళాము. మైసూర్ ఉద్యోగ్లో ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి, ఎంత బాగుంటాయంటే అసలు మీటర్ 2000 పైన పెడితే అసలు మనం మంచి మంచి డ్రెస్సులు సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ప్రతిసారి 2000 పెట్టలేం కదా, సో తక్కువలో కూడా ఉంటాయి, కాకపోతే కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. ఎక్కువలో అయితే వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్ అండి, వాళ్ళతోనే నేను వెళ్ళింది. సో మేమైతే బాగానే ఇక్కడ ఫస్ట్ వెళ్ళగానే మైసూర్ ఉద్యోగ్కి వెళ్ళాము. ఇక్కడ కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే చూసి పక్కన పెట్టుకున్నాము. సో వేరే షాప్స్లో కూడా చూసొద్దామన్నట్టు. తర్వాత ఇంకా పట్టు బాందిని ఇవన్నీ కూడా, బాందికి కంచి బోర్డర్స్, ఇక్కత్ పట్టు, ఇంక ఏ టైప్ ఆఫ్ పట్టు అయినా సరే దొరుకుతుందన్నమాట. జార్జెట్స్లో కూడా ఎంత మంచిగా దొరుకుతాయంటే అంత మంచి కలెక్షన్ అనమాట. ఎవరైనా లైక్ బెంగళూరుకి వచ్చి కమర్షియల్ స్ట్రీట్ వెళ్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే మైసూర్ ఉద్యోగ్ అండి. ఎట్లాంటి ఫ్యాబ్రిక్ కావాల్సిన ఫ్యాబ్రికే కాదు, రెడీమేడ్స్ కూడా షాపింగ్, లైక్ శారీస్ అవనివ్వండి, పట్టు శారీస్ అవనివ్వండి, ఫాలింగ్ శారీస్ అవనివ్వండి, భలే దొరుకుతాయి అన్నమాట. సో ఒకసారి ఎవరైనా తప్పకుండా వస్తే మాత్రం మైసూర్ ఉద్యోగ్ అయితే వెళ్ళండి. నెక్స్ట్ వచ్చి మేము మినీసో అని ఒకటి అక్కడ ఉంటే అవుట్లెట్ అనమాట. సో అక్కడికి వెళ్ళి కొంచెం నెయిల్ పాలిష్లు అట్లాంటివి చిన్న చిన్నవి కొనుక్కొని వచ్చాము, ఫ్యాన్సీ ఐటమ్స్. అండ్ నేను ఇక్కడ ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకొని మాత్రం చూసుకున్నా కాకపోతే తీసుకోలేదు.
దెన్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత అలసిపోయాము. ఇంకా హెయిర్ చాయిస్ అని ఒక ఫ్యాబ్రిక్ షాప్ అండి ఇదే. సో ఎట్లా అంటే అంటే కొంచెం బేసిక్స్ అనమాట. మీటర్ 500 600 అట్లా పెడితే మంచిగా దొరుకుతాయి అన్నమాట. చాలా పెద్ద షాప్ ఇది కూడా, మంచి డిస్కౌంట్స్ అయితే ఇస్తారు దీంట్లో. సో దీంట్లో నేను ఒక డ్రెస్ అయితే తీసుకున్నా. మేము తీసుకున్న డ్రెస్ వచ్చి దాన్ని ఏంటని అంటారు ఇప్పుడు, పేరు మర్చిపోయా. నేను నెక్స్ట్ వీడియోలో ఫ్యాబ్రిక్ షాప్ చూపించినప్పుడు చూపిస్తాను. సో తర్వాత మంచిగా అమృత్ నాట్యమనే అని ఒక రెస్టారెంట్ ఉందన్నమాట, ఆ రెస్టారెంట్లో తిన్నాము. ఇక్కడ భలే ఉందిలే ఫుడ్ మాత్రం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.